ైస్ వెల్కమ్ టు మూస్ బుక్స్ అండ్ కాఫీ ఈ వీడియో ద వేల్ ఆఫ్ టైమ్ సెకండ్ ఎపిసోడ్ రివ్ ఎక్స్ప్లెనేషన్ రివ్యూ సో ఫస్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అండ్ కార్డ్స్లో పెట్టేస్తాను మీకు కావాలంటే చూసుకోండి సెకండ్ ఎపిసోడ్ షాడోస్ వెయిటింగ్ ఏది ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఏం జరిగిందో చెప్పి ఆ తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన చోట్ల ఆ తర్వాత రివ్యూ అండ్ ఇవన్నీ చూసేలోపు మీరు ఒక్కసారి ఆ సబ్స్క్రైబ్ మీద అలా నొక్కేసి ఆ గంటని అలా కొట్టేస్తే టాంగ్ అని నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఎపిసోడ్ బ్రీఫ్గా ఏంటంటే స్టార్ట్ అయ్యేది ఒక ఏ సడైని వైట్ క్లాక్స్ చంపడంతో ఆ తర్వాత మొరైన్తో ల్యాన్తో కలిసి ఈ నలుగురు ఆ ట్రాలక్స్ని తప్పించుకుని వెళ్తుంటారు ఎగ్వెన్ కూడా పవర్ మ్యాజిక్ ఛానల్ని చేయగలదు అని తెలుసుకుంటుంది అలానే వాళ్ళ నలుగురికి అంటే పెర్రిన్ మ్యాట్ ఎగ్విన్ ర్యాన్ అందరికీ ఒక్కోసారి ఒక డ్రీము నైట్ మేర్ పీడకల్లా వస్తుంటాయి డార్క్ వన్ గురించి ఎపిసోడ్ మొత్తం వస్తుంటాయి అలానే ర్యాన్కి ముఖ్యంగా ఆ తర్వాత మ్యాట్కి అలా మొరైన్ మీద ల్యాండ్ మీద అపనమ్మకం అలా కలుగుతాయి బట్ ఎగ్విన్ ట్రస్ట్ చేస్తుంది ఇంకా పెరిన్ పాపం ఏం పట్టించుకోలేని స్టేజ్లో ఉంటాడు మొరైన్ ఏమో ఆ ఇంజ్యూరీ ఆయన గాయాన్ని ట్రీట్ చేసి హీలర్స్ వాళ్ళ దగ్గర లేక అండ్ ఆ పవర్ని యూస్ చేసి ఈ నలుగురి కోసం అలా ఇలా అట్లా పవర్ని యూస్ చేసి కొంచెం కొంచెం వీక్ అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడికి ఫుల్గా వీక్ అయిపోతుంది అంతలోకి మళ్ళీ అటాక్ చేసిన ట్రాలక్స్ గురించి మొరైన్ లేచే స్థితిలో లేని ఆ టైంలో ల్యాన్ షడర్ లోగోత్కి వెళ్ళడానికి తొందరపాటు నిర్ణయం తీసుకుంటాడు వాళ్ళ షడర్ షటర్ లోగోత్లో ఉన్నప్పుడు అటాక్ చేయబడి ఎవరి దారిని వారు వెళ్ళేలా జరుగుతుంది మష్డార్ వల్ల అలా ఎవరి దారి వాళ్ళు అవుతారు లాస్ట్లో నైనీ బ్రతికే ఉందని చూపిస్తారు అండ్ తను ల్యాండ్ని ఆ నలుగురు గురించి అడుగుతుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది అక్కడికి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్లో మనం తెలుసుకునేది వైట్ క్లాక్స్ షడర్ లోగోత్ అండ్ మష్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఈ వైట్ క్లాక్స్ ఫస్ట్ ఏ సైడల్ని చంపుతారని మనం చూస్తాం లైక్ ఒక ఆవిని చంపుతారు అండ్ అలా ఎంతో మందిని కూడా చంపుతారు ఆల్రెడీ అని తెలుస్తుంది తన దగ్గర ఉన్న ఆ రింగ్స్ని బట్టి అలానే ఎవరినైనా ఎదిరించి ఎదిరించగలిగే అదంతా ఎందుకు ఆ ఈవెల్ ఆ డార్క్ వన్నే చంపాలనుకునే మొరైని కూడా ఎంతో జాగ్రత్తగా కొన్ని నిజాలు మార్చి వాళ్ళతో మాట్లాడటం అలా చేస్తుంది అది ఎందుకు అసలు ఈ వైట్ క్లాక్స్ ఎవరో చూద్దాం వైట్ క్లోక్స్ అంటే ఎవరంటే వాళ్ళు ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ చిల్డ్రన్ ఆఫ్ ద లైట్గా లేక చిల్డ్రన్గా పిలుచుకునే ఇండిపెండెంట్ మిలిటరీ ఆర్గనైజేషన్ వాళ్ళను వైట్ క్లోక్స్ అని పిలవడానికి కారణం వాళ్ళ ఆర్మర్ మీద ఉన్న స్నోయి వైట్ క్లాక్ ప్రపంచంలో ఉన్న ఈవెల్ని అంతం చేయాలని అనుకుంటారు రైట్ సైడ్నే తాము ఉన్నామని భావిస్తుంటారు అలానే మ్యాజిక్ యూజ్ చేయడానికి అస్సలు ఒప్పుకోరు అలానే ఆ డార్క్ ఎంతో సంబంధాలు ఉన్నాయని అనుమానించినా కూడా వదలరు వాళ్ళకు ప్రూఫ్స్ అవసరం లేదు జస్ట్ ఆ అనుమానమే చాలు అందుకని అందరూ వాళ్ళతో జాగ్రత్తగా ఉంటుంటారు అలానే వాళ్ళ ఇంట్రోగేషన్ కూడా అంతే దారుణంగా ఉంటుంది ఇది మనం ఎపిసోడ్ టూలో చూడొచ్చు నిజం ఒప్పుకునేంత వరకు అలా పెయిన్ఫుల్గా టార్చర్ చేసి నిజం ఒప్పుకున్నాక అంతే బ్రూటల్గా చంపుతారు ఇది కూడా మనం ఎపిసోడ్ టూలో చూడొచ్చు అలానే అంత స్ట్రాంగ్ మోరైన్ అలా నెమ్మదిగా ఉండి యాక్ట్ చేయడానికి కారణం ఈ వైట్ క్లోక్స్కి ఏ సెడైల్ మీద ఉన్న ఒక హాంటింగ్ ఒక వేట దానివల్ల ఈ వైట్ క్లాక్స్ ఆ ఏ సడైల్ మీద ఎందుకు అలా ఎందుకు వేటాడుతున్నారు అంటే ఈ ప్రపంచం ఇదివరకు నాశనం అవడానికి కారణమైన డార్క్ వన్ ఆ కారణం మ్యాజిక్ అందుకే ఎవరు మ్యాజిక్ యూస్ చేసే వాళ్ళైనా ఎవరైనా వాళ్ళు ఆ డార్క్ వన్తో సంబంధాలు ఉన్నాయి అని వీళ్ళ ఫీలింగ్ అందుకే వాళ్ళు టార్గెట్స్ అవుతారు వైట్ క్లోక్స్కి అలానే వాళ్ళ లీడర్ వెళ్ళిపోమన్న మొరైన్ వాళ్ళను ఆ క్వశ్చనీర్ అయిన బ్రూటల్ అమౌంట్ వాళ్ళ సెర్చ్ చేయాలని చూస్తుంటాడు అప్పటికే రింగ్స్ వేలాడుతుంటాయి అది చూసి మొరైన్ తన రింగ్ని దాచేస్తుంది అక్కడ వేలాడిన సెవెన్ రింగ్స్ ఒక్క ఎయిట్ మంది పార్ట్ గ్రూప్లో సౌత్లో యుద్ధం జరుగుతున్న ప్లేస్కి హెల్ప్ పంపించిన వాళ్ళుగా మనం అనుకోవచ్చు వాళ్ళ ఎయిట్ మెంబర్స్ గ్రూప్ సో ఈ ఏ సైడేలో ఎస్పెషల్లీ మోరన్ ఈ హాంట్ వల్ల అండ్ తను ఇప్పుడు తనతో డ్రాగన్ రిబోన్ తీసుకెళ్తున్న వల్ల చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి అందుకే అలా ప్రవర్తించింది వాళ్ళ దగ్గర ఇంకా షడర్ లోగో అంటే మీన్ వేర్ షాడో వెయిట్స్ ఆర్ షాడో వెయిటింగ్ అంటే ఎక్కడైతే నీళ్ళ వెయిట్ చేస్తుంది అని అది ఇది వరకు ఒక గొప్ప సిటీ బట్ ట్రోలెక్స్ వార్లో దానికి అదే ధ్వంసం అయిపోయింది ధ్వంసం చేసుకుంది తనని తానే ఎందుకంటే ఆ ఫైట్ చేస్తున్న ఈ వీళ్ళకి ఎగెనెస్ట్గా ఇంకా మషిడర్ అంటే ఒక ఆకారం లేని దుష్టశక్తి తను తను ఒక దట్టమైన పొగ మంచులా మార్చుకోగలదు సిటీని పట్టి పీడిస్తూ ఉంటుంది షాడో స్పాన్ ఎప్పుడో అయితే తప్ప రాదు ఇంకా ఏమో ఆపోజిట్ పోల్స్కి అట్రాక్షన్ లా షాడో నీడో ఎక్కడుంటే అక్కడ అట్రాక్ట్ అయిపోతుంది ఈ సిటీ వచ్చిన వాళ్ళు ఎవరికైనా డేంజరస్ బట్ ఎవరైతే అక్కడ ఒక పెబల్ ఏ ఒక్కటి అంటుకున్నా తీసుకున్నా వాళ్ళని వెంటాడి వాళ్ళ దగ్గర నుండి ఒక జబ్బులా మొత్తం పాకి అందరికీ అంటిస్తుంది రడోర్లో ఒక మార్నింగ్ డేంజరస్ కానీ రాత్రి అయితే మాత్రం డెడ్లీనే రివ్యూ ఫస్ట్ ఏ సడన్ మర్డర్ చేసే సీన్ బ్రూటల్గా ఉంది అక్కడ యాక్టర్ అబ్దుల్ యాక్టింగ్ బాగుంది ఆ తర్వాత అగ్విన్కి మొరైన్కి మధ్య జరిగే విన్ సీన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది షాడో లోగోత్ అల్ షాడో పార్ట్ పెట్టే ఆ సీన్ అమేజింగ్ చేసి చేసే సీన్స్ అన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి లాస్ట్లో నైవ్ ఎంట్రీ ట్వి ట్విస్ట్ బాగుంది సో ఇది ఇదిగా ఈ ఎపిసోడ్ సెకండ్ రివ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ రివ్యూ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సెనింగ్ ఆఫ్